ఏరా, నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకిచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జగ్గ సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి భుజమ చేయండి. జగ్గ సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జగ్గ గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి సార్. మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. జగ్గ సార్, సంజయ్ తీసుకొచ్చండి, వెళ్ళిపోదాం.